దండేపల్లి మండలం తాళ్లపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు మంచిర్యాల నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ప్రేమసాగరరావు. గ్రామం మొత్తం సాగరన్న వెంట నడుస్తున్న వైనం. ఇండ్ల నుంచి బయటకు వచ్చి సాగరన్నకు మద్దతుగా అభివాదం ప్రకటిస్తున్న మహిళలు, వృద్ధులు వారంతా ఒకే మాటగా, ఒకే బాటగా సాగరన్నతో నడుస్తున్న వైనం. మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, సంక్షేమం అందాలి అంటూ నినదిస్తున్న ప్రజలు. మొట్టమొదటి సమస్య ఏదైతే ఈ ఫారెస్ట్కు ఓనియకుండా ఆదివాసీలను కానీ ఇక్కడున్న గ్రామస్తులు కానీ ఫారెస్ట్కు అంటే అడవికి ఓనియకుండా గేట్లు పెట్టి పోతాంటి కేసులు పెట్టి మాత్రం అది అన్యాయం. తప్పకుండా గెలిచినాక మొట్టమొదటి పనిచేసేది అది. మీకు సంబంధించిన మటుకు అది మీ హక్కు, ఆదివాసీల హక్కు. ఎందుకంటే ట్రైబల్స్ దాదాపు 100,000 సంవత్సరాల నుంచి అడవిలో ఉన్న అడవిలో ఉన్న తినుకుంటూనే బతికిన తర్వాత సరే ఇప్పుడు మిమ్మల్ని మైదాన ప్రాంతానికి వచ్చినా కూడా వాళ్లకు అడవికి ఉన్న సంబంధం విడేరి అనేది అనుబంధాన్ని విరతి అనేది వీళ్ళు వచ్చినాక చేసిన ఆ పని మీకు గ్యారంటీ చెప్తున్నా. ఖచ్చితంగా మీరు అడవికి పోయి ఈ పనులు ఆ పనులు తెచ్చుకునే హక్కు మీకున్నది. ఏవైతే చట్టరీత్యా మనకు అనుమతి ఉన్నదో వాటన్నింటి మీరు తెచ్చుకునే హక్కు మీకున్నది. మీ పశువులను కానీ విషయంలో అన్ని అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఈ రకంగా నిర్బంధం చేసే అధికారం మనకు లేదు. తప్పకుండా నాకు వదిలిపెట్టండి. తప్పకుండా మొదటి సమస్య మనం ఖచ్చితంగా చేసు మీకు ఆ పని నేను చేస్తాను. దానికి ఇంకో విషయం చెప్పాలి. ఇక్కడ ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా 10 నియోజకవర్గాలు ఉన్నాయి. 10 నియోజకవర్గాల 9 నియోజకవర్గాల ఓడు భూములప్పుడు రాజశేఖర రెడ్డి గారు పట్టాలు ఇచ్చినప్పుడు 9 నియోజకవర్గాల ఈ పొడు భూములకు సంబంధించిన కమిటీ ఏర్పాటు జరిగింది. నియోజకవర్గ కమిటీ అందులోకెళ్ళి 9 నియోజకవర్గాల కమిటీలు ఏర్పడినాయి. ఇక్కడ మాత్రం కమిటీ మంచిరాల జిల్లా మంచిరాల నియోజకవర్గం కమిటీ లేదు. ఇవాళ వరకు కమిటీ లేదు. ఇక దాన్ని బట్టి ఈ ఎమ్మెల్యే గారికి మీ గోండ్ కానీ లేకపోతే పరదాని కానీ గులాం కానీ లంబాడ కానీ మీద ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుంది. ఇక దాన్ని బట్టి ఇక్కడ కమిటీ లేదు, పొడుమూల కమిటీ లేదు. నేను నా సొంతంగా ఆధునం తిరిగి ఆశీర్వాద్ కానీ బెల్లపల్లి కానీ బోత్ కానీ ఖానాపూర్ ఈ 4 నియోజకవర్గాలు నేను కమిటీ ఏర్పాటు చేసి ఆ రోజు మొత్తం ఇక్కడ 157,000 ఎకరాలు ఆర్వైఎఫ్ఆర్ పొడుమూల కింద పట్టాలు ఇచ్చినాం. అందులో నుంచి 135,000 రూపాయలు 135,000 ఎకరాలు నేను నా 4 కాన్స్టిట్యూన్సీ తయారు చేసి ఇచ్చినాయి. ఎక్కువ మాత్రం ఆశీర్వాదు బోత్ ఖానాపూర్ చేసి ఇచ్చి ఇంకో 357,000 ఎకరాలు మొత్తం రెడీ అయ్యి ఈ పట్టాలు ఇస్తే సిద్ధంగా ఉన్నాయి. ఈ లోపల తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఈ టీఆర్ఎస్ వచ్చింది. వచ్చిన తర్వాత వాళ్ళందరూ వీళ్ళందరినీ మళ్ళా రోడ్లకి పంపించే కార్యక్రమం పెట్టి ఖచ్చితంగా పొడు భూముల సమస్య అవుతుందో దాన్ని 100కి 100% పరిష్కరిస్తాం. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోని ఆదివాసీలు ప్రత్యేక గోండు కానీ నాయకపూలు కానీ కులమూలు కానీ పరదానులు కానీ తోటూలు కానీ ఎందుకు చెప్తున్నానంటే ఆదివాసీలకు ఎప్పుడు ఇబ్బంది అయినా నాకు చేతనే సాయం చేసిన నేను. దానికి బదులుగా నాకు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం బదులుగా ఏమిచ్చిందంటే 26 కేసులు పెట్టింది. మీ పంచాయతీ నచ్చరాని 26 కేసులు మీకు మద్దతు తెలిపినందుకు నాకు కేసులు పెట్టింది. ఇది వాస్తవం అందరినీ తెలుసుకోండి. దీనికన్నా ముందు కూడా చాలామంది ఆదివాసీల నాయకులను తయారు చేసి ఇన్ని చేసిన తర్వాత కేసు పెట్టి నాకు ఇబ్బంది పెట్టారు. అదేవిధంగా లాస్ట్కు మొన్నటి మొన్న కోయ పోషణ కూడా సంగతి కూడా మీకు తెలుసు. ఎవరు పట్టించుకోకపోతే ముందు చేసిన ఆదివాసీలకు సంబంధించిన ఒకటి మాత్రం గ్యారంటీ ఇస్తున్నాం. మిత్రులు ఇద్దరు చెప్పారు మీ గురించి. ఇది మొదటిది ఈ సమస్య పరిష్కరించి